السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين الصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ఈ రోజు మేము తెలుసుకోబోయే అంశము ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు. ఉపవాస స్థితిలో ఈ పనులు చేసి ఉపవాసం భంగం అవడానితో పాటు దానికి ఖజా పాటించాల్సి వస్తుంది. మొదటిగా ఉద్దేశపూర్వకంగా తినడం, త్రాగటం. రెండు, ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకోవడం. మూడో విషయము, స్త్రీలు ఋతుస్రావానికి కానీ పురిటి రక్తస్రావానికి కానీ లోను కావటం. నాలుగో విషయము, సంభోగించడం. ఉపవాస స్థితిలో ఉద్దేశపూర్వకంగా సంభోగిస్తే ఖజాతో పాటు కఫారా కూడా, మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుంది. కఫారా ఏమిటంటే ఒక బానిసకు విముక్తి కలిగించడం లేదా రెండు నెలల పాటు నిరంతరంగా ఉపవాసం పాటించడం, అది చేయలేకపోతే 60 మంది బీదవారికి అన్నం పెట్టడం. ఇక ఐదో విషయము, ఉపవాస స్థితిలో ఉపవాసం విరమించుకుంటున్నానని గట్టిగా నిశ్చయించుకోవడం కూడా ఉపవాసాన్ని భంగపరుస్తుంది. ఈ 5 విషయాలు ఉపవాసాన్ని భంగపరుస్తాయని మనకు స్పష్టంగా అర్థమైంది. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం, జజాకల్లాహు ఖైర్.